హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఇవాళ క్రైస్ట్ టెంపుల్ చర్చికి వెళ్తున్నాను, అదే పాలెమన్నాయల్ గారి చర్చికి. మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో జరుగుతుంది. నేను రెండవ ఆరాధనకు వెళ్తున్నాను. రెండవ ఆరాధన అయితే 10 గంటలకి స్టార్ట్ అవుతుంది. నేను ఇక్కడ నుంచి చర్చికి వెళ్ళేసరికి కరెక్ట్గా రీచ్ అవుతాను కాబట్టి సెకండ్ సర్వీస్ ఎంచుకున్నాను. ఓకే, స్టార్ట్. క్రైస్ట్ టెంపుల్ లొకేషన్ వచ్చేపాటికి కరెక్ట్గా విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర పంటకాలవ రోడ్డు. మనం ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. దగ్గరే మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం. అక్కడ నుంచి నడుచుకుంటే చాలామంది నడుచుకుంటూనే వస్తారు. నేను మీకు క్రైస్ట్ టెంపుల్ చర్చి మొత్తం చూపిస్తాను. పార్కింగ్ ఏరియా ఎక్కడ ఉంది, ఎంట్రన్స్, బుక్ స్టాల్ మొత్తం ఎక్కడ ఉంది అన్నీ నేను మీకు క్లియర్గా చూపిస్తాను. మనకి క్రైస్ట్ టెంపుల్లో ఏంటంటే కొత్తగా వచ్చేవాళ్ళని మీటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో కొత్తగా వచ్చేవాళ్ళని నిల్చండి అంటారు. నిల్చొని పెట్టి వాళ్ళు క్లాప్ పెట్టేస్తారు మొత్తం అందరితో. ఇది నాకు ఎలా తెలుసు అంటే మా ఫ్రెండ్స్ అంతకుముందు వెళ్ళారు, వెళ్తే చెప్పారు ఇది ఎలా చేస్తారని. ఇది కాకుండా ఇంకొకటి ఏంటంటే దూర ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళకి కూడా భోజన ఫెసిలిటీస్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు. ఎక్కడప్పటి నుంచి వచ్చే వాళ్ళందరికీ భోజనం ఏర్పాటు మొత్తం వాళ్ళే చేస్తారు క్రైస్ట్ టెంపుల్. క్రైస్ట్ టెంపుల్ చర్చ్ దగ్గరలోనే ఉన్నాను, వచ్చేసాం. ఓకే, ఇంత పార్కింగ్ ప్లేస్ మొత్తం క్రైస్ట్ టెంపుల్. చాలా ఇంత పార్కింగ్. ఇప్పుడు మన లోనే ఎంట్రీకి వెళ్దాం. ఆల్రెడీ వచ్చేసాం ఎంట్రీ, ఇది ఎంట్రీ ఇటు నుంచి. ఆల్రెడీ మనం ఎంట్రీ అయిపోయిన లోన్కి వెళ్ళాం ఎంట్రీ గేట్లోకి. అందరూ బయట చెప్పులు విడిచి లోన్ అక్కడ శానిటైజర్ వేస్తున్నట్టున్నారు. అందరూ లైన్లో నిల్చున్నారు. మనం కూడా ఎక్కడ పెట్ట చెప్పులు విడిచి లోన్కి వెళ్దాం. శానిటైజర్ వేసుకుని వెళ్ళాలనుకుంటా లోన్కి. కోవిడ్ టైం కాబట్టి అందరూ అక్కడ లైన్లో నిల్చున్నారు. మున్సిపాల్ గారు పాట పాడుతున్నారు. మెసేజ్ ఇంకా స్టార్ట్ అవుతుంది. ప్రేయర్ చేస్తున్నారు అందరూ. పాలమనేల్ గారు మెసేజ్ చెప్తారు. ఈరోజు నాకు మరియా యేసు క్రీస్తు ప్రభువు ఇదే బ్యాధనే ప్రాంతంలో సేరు నాకు చెడ్డా మాంస చాలా విలువైన. ప్రేయర్ అయిపోయింది, అందరూ వెళ్ళిపోతున్నారు. నేను మీకు బుక్ స్టాల్ చూపిస్తాను. బుక్ స్టాల్ ఎంట్రన్స్లోనే ఉంది. మన లోన్కి వచ్చే ముందు ఎంట్రన్స్లోనే పెట్టారు బుక్ స్టాల్. చూపిస్తాను చూడండి. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఒక ఫామ్ ఇస్తున్నారు, అదే ఇది ఫాము. అది మొత్తం లోన్ పేపర్ ఉంటుంది. మన అడ్రస్ డీటెయిల్స్ మొత్తం ఫిలప్ చేసి మనం అక్కడ ఇవ్వాలి ఆ పేపరు. దాని గురించి చెప్తున్నారు ఆయన అక్కడ ఒక అమ్మ. ఆయన ఈ వీడియో నచ్చిన ప్రతి వాళ్ళు లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి ఎలా ఉందని. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.